ఈ పార్ట్లో మనం ఆఫ్రికా ఖండం గురించి తెలుసుకుందాం. రెండవ అతిపెద్ద ఖండం ఆఫ్రికా. దీని విస్తీర్ణం 30.33 మిలియన్ల చదరపు కిలోమీటర్లు. ఇది ప్రపంచ భూభాగంలో 20% అంటే 1/5 వంతు ఆక్రమించి ఉంది. సుమారు 53 దేశాలు ఇక్కడ ఉన్నాయి. ఇది నీటి బిందు ఆకారం లేదా త్రికోణ ఆకారంలో ఉంటుంది. ఆఫ్రికాలో అతిపెద్ద దేశం సూడాన్. ఆసియా ఖండం 37.3 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 35 డిగ్రీల దక్షిణ అక్షాంశం వరకు వ్యాపించి ఉంటుంది. అలాగే 24 డిగ్రీల పశ్చిమ రేఖాంశం నుండి 58 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్యన విస్తరించి ఉంటుంది. ఈ ఖండం గుండా భూమధ్యరేఖ, కర్కట రేఖ, మకర రేఖలు ఈ మూడు వెళ్తాయి. ఆఫ్రికా ఖండానికి తూర్పున ఎర్ర సముద్రం, పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తరాన మధ్యధరా సముద్రం, దక్షిణాన దక్షిణ మహాసముద్రం ఎల్లలుగా విస్తరించి ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద విశాలమైన ఎడారి సహారా ఎడారి ఆఫ్రికా ఖండంలో ఉంది. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అంటారు. 15వ శతాబ్దంలో పోర్చుగీసు వారు, డచ్ వారు ఆఫ్రికా ఖండంలో నివాసాలు ఏర్పరచుకున్నారు. మధ్య ఆసియాను కనుగొన్నది లివింగ్స్టన్. కాంగోను కనుగొన్నది కెమెరూన్. తూర్పు ఆఫ్రికాను కనుగొన్నది స్టాన్లీ. ఆఫ్రికా ఖండాన్ని పర్వతాలు, పీఠభూములు, తీర మైదానాలు, ఎడారులు అని 4 ప్రధాన భౌతిక స్వరూపాలుగా విభజించవచ్చు. ఆగ్నేయ ఆసియాలోని డ్రాకన్స్బర్గ్, మొరాకో, అల్జీరియా, టనీషియా దేశాలలోని అట్లాస్ పర్వతాలు ముఖ్యమైనవి. ఆఫ్రికాలో ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారో. ఇది టాంజానియా దేశంలో ఉంది. ఇతర ఎత్తైన శిఖరాలు కెన్యా శిఖరం, రువెంజలి శిఖరం, డ్రాకన్స్బర్గ్ శిఖరం. ఆఫ్రికాలోని పీఠభూములు అతి పురాతన శిలలతో ఏర్పడిన పీఠభూములు. వీటిని తూర్పు ఆఫ్రికా పీఠభూములు, దక్షిణ ఆఫ్రికా పీఠభూములు, వాయువ్య పీఠభూములుగా విభజిస్తారు. ఆఫ్రికాలోని మైదానాలను తూర్పు తీర మైదానం అంటే మొజాంబికా తీర మైదానం, ఉత్తర తీర మైదానం అంటే ఈజిప్ట్ లిబియా తీర మైదానం, దక్షిణాఫ్రికా తీర మైదానం అంటే గనియా సింధు శాఖ తీర మైదానం అని విభజిస్తారు. ఆఫ్రికాలో ముఖ్యమైన నదులు నైలు, కాంగో, జాంటిజి, లింపోపో, ఆరెంజ్, నైగర్. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది. దీని పొడవు 6670 కిలోమీటర్లు. నైలు నదిని ఈజిప్ట్ వరప్రసాదం అంటారు. ఆఫ్రికాలోని విక్టోరియా జలపాతం జాంటిజి నది మీద ఉన్నది. ఆఫ్రికాలో న్యాసా, విక్టోరియా అనే మంచినీటి సరస్సులు, చాడ్, గామి అనే ఉప్పునీటి సరస్సులు ఉన్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండలపు ఎడారి సహారా ఎడారి. ఇది పశ్చిమ సహారా, మారిటేనియా, మాలి, నైజర్, చాడ్, సూడాన్, మొరాకో, టినీషియా, అల్జీరియా, లిబియా, ఈజిప్ట్, ఇథియోపియా, సోమాలియా దేశాలలో విస్తరించి ఉంది. ఆఫ్రికా ఖండంలోని మరో ఎడారి కలహారా ఎడారి. ఇది నమీబియా, బోట్స్వానా, అంగోలా, దక్షిణాఫ్రికా దేశాలలో విస్తరించి ఉంది. ఆఫ్రికా ఖండం ఉత్తర దక్షిణాలుగా 8000 కిలోమీటర్లు, తూర్పు పడమరలుగా 7400 కిలోమీటర్ల దూరం విస్తరించి ఉంది. దీని తీరరేఖ పొడవు 30000 కిలోమీటర్లు. ఆఫ్రికా ఖండంలో సరాసరి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్. ఆఫ్రికా ఖండంలో ఉష్ణమండల శీతోష్ణ స్థితి ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో చలికాలం, దక్షిణార్ధగోళంలో చలికాలం ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళంలో వేసవికాలం ఉంటాయి. కాంగో నదీ పరివాహక ప్రాంతంలో ప్రతిరోజు అత్యధిక ఉష్ణోగ్రత, అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. వర్షపాతం సరాసరి 150 సెంటీమీటర్లు పడుతుంది. ఆఫ్రికా ఖండంలో కొన్ని ప్రాంతాలలో సవన్నా రకపు శీతోష్ణ స్థితి, మధ్యధర శీతోష్ణ స్థితి కూడా ఉంటుంది. ఆఫ్రికా ఖండంలో తూర్పు ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉండటం వలన సహారా ఎడారి ఏర్పడింది. సహారా ఎడారి లోపటి భాగంలో సగటు ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్. విక్టోరియా జలపాతం. ఇది జింబాబ్వే దేశంలోని జాంటజి నదిపై ఉంటుంది. 1.7 కిలోమీటర్ల వెడల్పుతో 108 మీటర్ల ఎత్తు నుండి కిందకు జాలవారుతుంది. ఆఫ్రికా ఖండంలో అత్యంత అందమైన నగరం కేప్ టౌన్. ఇది దక్షిణాఫ్రికా 2వ రాజధాని. కేప్ టౌన్ మధ్యలో టేబుల్ మౌంటైన్ ఉంటుంది.
అంటే ఎత్తైన పర్వతము మీద టేబుల్ లాంటి బల్లపరుపు ప్రాంతం ఉంటుంది. ఇక్కడ దాదాపు 1400 రకాల పూల మొక్కలు ఉంటాయి. క్రేప్ టౌన్ చుట్టూ ద్రాక్ష తోటలు, కేబుల్ కార్లలో ప్రయాణం చాలా ఆకర్షణగా ఉంటుంది. టాంజానియాలోని జాంజిబార్ దీవులను లవంగాల దీవులు అని పిలుస్తారు. ఆఫ్రికా ఖండంలో ఈజిప్టులోని నైల్ నది వరద నీటితో పంటలు ఎక్కువగా పండిస్తారు. ఇక్కడ గోధుమలు, బార్లీలు ఎక్కువగా పండుతాయి. సహారా కలహారి ఎడారుల ప్రాంతంలో వ్యవసాయం చాలా తక్కువగా ఉంటుంది. సహారా ఎడారి ప్రాంతంలో ఖర్జూరం, గోధుమలు, చిరుధాన్యాలు పండుతాయి. కలహారా ఎడారి ప్రాంతంలో ప్రజల యొక్క ముఖ్య వృత్తి వేట. సవన్నా గడ్డి భూముల ప్రాంతంలో విస్థాపన వ్యవసాయం చేస్తారు. ఇక్కడ కప్సావా, సోర్సం, చిరుధాన్యాలు, దుంపలు, చిక్కుళ్ళు పండిస్తారు. ప్రపంచ 7 వింతలలో ఒకటైన ఈజిప్టు పిరమిడ్లు ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. ఇవి కైరో నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఎడారిలో ఉన్నాయి. ప్రతి పిరమిడ్ ముందు ఒక స్పినిక్స్ ఉంటుంది. స్పినిక్స్ అంటే మనిషి తల సింహం శరీరంతో ఉన్న ఒక రాతి బొమ్మ. ఈజిప్టును నైలు నది వరప్రసాదం అంటారు. ఈజిప్టులో నిర్మించిన పిరమిడ్లలో రాజుల యొక్క శవాలు రసాయనాలతో భద్రపరిచి ఉంటాయి. ఇలా రసాయనాలతో భద్రపరచబడిన శవాలను మమ్మీలు అంటారు. ఈజిప్టుకు చెందిన ఒక మమ్మీ మన హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో కూడా ఉంది. దీనిని 1920 సంవత్సరంలో నవాబ్ నజీర్ సాలార్జంగ్ 1000 పౌండ్లు ధర చెల్లించి హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఏర్పాటు చేసినాడు. ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల నుంచి ఫ్రాన్స్కు, బ్రిటన్కు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఆఫ్రికాలో అత్యాధునిక రైల్వే వ్యవస్థ ఉన్నది. ఎడారి ప్రాంతంలో ఒంటెలతోనూ కొంతవరకు బస్సుల మీద ప్రయాణం జరుగుతున్నది. దార్సలాం, లాగోస్, అక్రా, జోహాన్స్బర్గ్, నైరోబి నగరాల నుండి లండన్, ప్యారిస్, రోమ్ నగరాలకు వాయు మార్గాలు ఉన్నాయి. ఆఫ్రికా ఖండంలో ఎగుమతి దిగుమతుల వ్యాపారము జలమార్గాల ద్వారా జరుగుతూ ఉంటుంది. ఆఫ్రికాలోని ముఖ్యమైన ఓడరేవులు కెన్యా, అంగోలా, జైరే, ఘనా, అల్జీరియా, ఈజిప్ట్, అలెగ్జాండ్రియా. ఆఫ్రికా దేశంలో జోహాన్స్బర్గ్, విట్ వాటర్స్లాండ్, ఘనా, కెన్యా, మాలి, జాంబియా దేశాలలో బంగారం, కింబర్లీ, అంగాలా, టాంజానియా దేశాలలో వజ్రాలు, ఐవరీ కోస్ట్, లైబీరియాలలో ఇనుము, దక్షిణాఫ్రికా, అంగోలా, టాంజానియాలలో మ్యాంగనీస్, జాంబియా, జింబాబే దేశాలలో రాగి, సీసం, నైజీరియా, అంగోలా, లిబియా, ఈజిప్ట్ దేశాలలో పెట్రోలియం, దక్షిణాఫ్రికా, జైరే దేశాలలో ప్లాటినం, యురేనియం, గనియా తీరంలో బాక్సైట్ ఖనిజాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ఆఫ్రికా ఖండం పారిశ్రామికంగా వెనుకబడి ఉంది. ఇక్కడ ముఖ్య వృత్తి పశుపోషణ వ్యవసాయం, కాబట్టి పరిశ్రమలు ఎక్కువగా అభివృద్ధి కాలేదు. బంగారాన్ని శుద్ధి చేసే పరిశ్రమలు జోహాన్స్బర్గ్ ప్రాంతంలో, ఇనుమును, ఉక్కును తయారు చేసే కర్మాగాలు ప్రిటోరియా ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి.